డాక్టర్ వెంకటేశ్వరరావు వెంకట పద్మ హాస్పిటల్ విజయనగరం అందరికీ శుభోదయం మనం ఒబిసిటీ మిత్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు సిక్స్త్ మిత్ ఒబిసిటీ ఇస్ కాజ్డ్ బై ఈటింగ్ ప్రాసెస్ ఫుడ్స్ అంటే మనం ఎప్పుడైనా ఆహారాన్ని మార్పు చేసిన ఆహారాన్ని తీసుకుంటే దాని మూలంగా మనకి ఒబిసిటీ వస్తుందన్న అభిప్రాయం చాలా ఉంటుంది అది కొంతవరకు నిజం ఎప్పుడది ఆల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ తీసుకుంటే మనకి రిస్క్ ఆఫ్ ఒబిసిటీ దాని యొక్క కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకోసం అంటే కొంత ప్రాసెస్ మనకు అవసరం ఎస్పెషలీ ఫర్ ది ఫుడ్ సేఫ్టీ గురించి మనం మూడుగా డివైడ్ చేస్తే అన్ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కింద మనం డివైడ్ చేసుకుంటే అన్ప్రాసెస్డ్ ఫుడ్ కింద ఎగ్జాంపుల్ ఏంటంటే హోల్ ఫుడ్స్ మన యొక్క మనం బియ్యం దంపుడు బియ్యము లేకపోతే వీటు గోధుమలు కూడాను బ్రౌన్ వీట్ ఆ గోధుమలు కూడా మనకి హోల్ ఫుడ్స్ కింద వస్తాయి అనమాట అది సమ్ ప్రాసెస్ ఎందుకు అవసరం ఉంటుందంటే మన ఆహారాన్ని తినడానికి అవకాశంగా మలుచుకోవడానికి కొన్ని రకాల ఆహారాన్ని మనం మనం దీన్ని ప్రాసెస్ చేయాల్సి వస్తుంది అన్నమాట అది ఎస్పెషల్లీ ఫర్ స్టోరేజ్ పర్పస్కి కానీ లేకపోతే తినడానికి కానీ మనం ఉపయోగపడేటప్పుడు ఉపయోగపడేలా ఒకసారి దాన్ని మనం డ్రై చేయాల్సి వస్తుంది బేక్ చేయాల్సి వస్తుంది ప్యాసరైజ్ అంటే దాన్ని మనం హీట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే దాంట్లో పెద్ద జన్స్ ఏమైనా ఉంటే కిల్ అవ్వడానికి కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్ క్యాన్ క్యానెడ్ ఫుడ్స్ కింద మార్చాల్సి వస్తుంది కొన్ని ఫుడ్ ఐటమ్స్ని ఫ్రోజన్ చేయాల్సి వస్తుంది అలాగే మనం ఫుడ్స్ నుంచి దాని ఎడిబిలిటీ మనం తీసుకురావాలనుకుంటే అంటే మన బియ్యం ఉన్నదనుకో దాన్ని ధాన్య రూపంలో ఉన్న బియ్యాన్ని మనం దాని నుంచి బియ్యం తీసుకురావాలంటే దానిపైన ప్రాసెస్ చేస్తే అవ్వదు అలాగే మనం జీడిపప్పు కావాలన్నా బాదం పప్పు కావాలన్నా దాన్ని మనం అది పూర్తిగా షెల్లింగ్ చేస్తే తప్ప అది రావదు సో ఇట్లాగనమాట ఇవన్నీ కూడా ఆలువాయిల నుంచి ఆలువాయిలు రావాలంటే ఆలు విసిని తీసుకోవాలి అలాగే ఇలాంటివన్నిటికీ కూడా వాటిని కూడా ప్రాసెస్ చేస్తారు బట్ ఈ ప్రాసెస్ మూలంగా మనకి నష్టం జరగదు ఇవన్నీ హెల్త్ హెల్తీ కింద వస్తుందనమాట సో ఆల్ట్రా ప్రాసెస్ ఫుడ్ని ఎప్పుడంటామంటే దాంట్లో న్యూట్రియంట్స్ ఫైబర్ కంటెంట్ తీసేసి దాని యొక్క కెలోరీ డెన్సిటీ అండ్ టేస్ట్ ఇంప్రూవ్ చేస్తారు అబ్జార్బ్షన్ పెరుగుతుంది అనమాట మనం తినగానే ఆ లోపలికి ఆహారం ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది అనమాట అది సో అంచేది ఈ ఆల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్లో మనకి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే దానికి మళ్ళీ టేస్ట్ ఇంప్రూవ్ చేయడానికి ఏమో షుగర్ యాడ్ చేస్తారు స్వీట్నెస్ యాడ్ చేస్తారు ఫ్యాటు సాల్ట్ ఎన్ని ఎన్ని రకాలు యాడ్ చేస్తారు తన ఎగ్జాంపుల్గా మనం చెప్పాలంటే వైట్ బ్రెడ్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటున్న ఓట్స్ ఈ ఇవన్నీ అన్నీ కూడా సీరియల్స్ అన్నీ వస్తాయి ఇన్స్టెంట్ నూడిల్స్ చికెన్ ఆర్ ఫిష్ నగ్గెట్స్ కింద అలాగే మనకి చాక్లెట్ బార్స్ క్యాండీలు సాల్టెడ్ చిప్స్ ఈ ఈవెన్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా మన ఏంటంటే ఆల్టర్ ప్రాసెస్ ఫుడ్స్ కింద అనమాట అది దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలనుకుంటుంటే జనరల్గా ప్యాకేజీ ఫుడ్స్ మోస్ట్లీ మనకి ఆల్టర్ ప్రాసెస్ ఫుడ్స్ కింద వస్తుంది లేబుల్ మీద ఎప్పుడైనా దాని ఇంగ్రిడియంట్స్ మోర్ దాని అన్న ఉన్నాయంటే అది తంబులు అనమాట అది కూడా మీకు ఆల్టర్ ప్రాసెస్ ఫుడ్స్ కింద మనకి లెక్కలోకి వస్తుంది కాబట్టి మీరు ఐడెంటిఫై చేసి ప్రాసెస్డ్ మన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకొని మీరు ఒక మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్